ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. అందరికీ నమస్కారం అండి. దీపావళిలోపు ఈ వీడియో ఒక్కసారి చూడండి చాలు, మీ దశ తిరిగినట్లే. ఇక మీ ఇంట్లో అన్నీ శుభాలే. దీపావళి అనగా దీపాల వరుస అని అర్థం. ఈ దీపావళి రోజు ముఖ్యంగా లక్ష్మీదేవి పూజ చేస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. లక్ష్మీదేవితో పాటు ఎవరైతే ఈ దీపావళి రోజు కుబేరుణ్ణి కూడా ఈశాన్యం దిక్కులో పెట్టి పూజిస్తారో వాళ్ళకి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ దీపావళి రోజున లక్ష్మీదేవిని కుబేరుణ్ణి పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఈ దీపావళి రోజున ప్రత్యేకించి లక్ష్మీ కుబేర వ్రతం కాని చేస్తే చాలా మంచిది. మనం ఇప్పుడు కుబేరునికి సంబంధించిన ఒక కథను మరియు లక్ష్మీ కుబేర వ్రతం చేయడం వల్ల కొంతమంది భక్తుల జీవితాల్లో అనుభవాలను, వాళ్లకు జరిగిన శుభాలను తెలుసుకుందాం. ప్రేక్షకులకు విన్నపం, మీకు దీపావళి అమావాస్య లక్ష్మీదేవి పూజకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న వస్తువులు ఏమన్నా కావాలి అంటే క్రింద ఉన్న మెయిల్ ఐడి వాళ్ళని సంప్రదించగలరు. వీళ్ళు హోల్సేల్ డీలర్స్ అండి. చాలా తక్కువ రేట్లకి మీకు పూజా సామాన్లు అందిస్తారు. స్క్రీన్ మీద కనిపించేవే కాకుండా మీకు వేరే పూజా సామాన్లు కూడా చాలా తక్కువ ధరలకే అందిస్తారు. అంతేకాకుండా వీళ్ళకి ఆలయం కూడా ఉందండి, లక్ష్మీదేవి అమ్మవారికి సంబంధించిన ఆలయం. దీని కారణంగా వీళ్ళు కుంకుమార్చన, అదేవిధంగా లక్ష్మీదేవికి ప్రతిరోజు పూజలు, దీపావళి అమావాస్య రోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మీరెవరైనా పూజలు చేయించుకోవాలనుకుంటే, మీ గోత్రనామాలు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకుంటే ఈ క్రింద ఉన్న మెయిల్ ఐడి వాళ్ళని సంప్రదించగలరు. దీపావళి రోజున లక్ష్మీదేవితో పాటు కుబేరుణ్ణి కూడా పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. బ్రహ్మ మానస పుత్రుడు పులశ్చుడు, ఇతడి భార్య తిరునావిందుని పుత్రిక. వీరిరువురికి పుత్రుడు విశ్వవసుడు. విశ్వవసునికి అనేక మంది భార్యలు ఉన్నారు. వారిలో ఇలిబి ఒక భార్య. విశ్వవసునికి ఇలిబి యందు పుట్టినవాడే కుబేరుడు. రావణ కుంభకర్ణ విభీషణులు విశ్వవసునికి మరొక భార్య వలన పుట్టినవారు. ఈ ప్రకారంగా పులస్య బ్రహ్మకి మనుమడు కుబేరుడు. ఒకానొకప్పుడు దేవతలంతా కలిసి కుబేరుని తరఫున వరుణయాగం చేసి నదులన్నిటికీ సముద్రుణ్ణి అధిపతి చేశారు. దానికి సంతోషించిన నదులన్నీ తరగని సంపదలను కుబేరునికి ఇచ్చాయి. అప్పుడే శివుడు కూడా కుబేరుడికి స్నేహితుడు అయినాడు. ఒకసారి కుబేరుడు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యి వరాన్ని కోరుకోమన్నాడు కుబేరుణ్ణి. అతడు దిక్పాలకుడు కావాలని, సంపదలకు అధిపతి కావాలని కోరుకున్నాడు. కుబేరుడు కోరిన వరాలను అనుగ్రహించి బ్రహ్మదేవుడు అంతర్ధానమైనాడు. కుబేరుడు తండ్రి దగ్గరకు వెళ్లి తాను పొందిన వరాలను గురించి వివరించి తనకు ఒక నగరాన్ని నిర్మించి ఇవ్వమని అడిగాడు. విశ్వవసుడు కుబేరుని కోసం దక్షిణ సముద్రంలో లంకా నగరాన్ని నిర్మించి ఇచ్చాడు. కుబేరుడు అప్పటి నుండి లంకా పట్టణంలో నివసిస్తున్నాడు. బ్రహ్మదేవుని నుండి సంపదతో పాటు పుష్పక విమానాన్ని కూడా పొందాడు కుబేరుడు. విశ్వవసుకి మరొక భార్య వలన జన్మించిన రావణుడు బ్రహ్మదేవుని నుండి ఎన్నో వరాలను పొందాడు. తన సైన్యంతో లంకా పట్టణంపై దండెత్తి కుబేరుణ్ణి ఓడించి తానే లంకాధీశుడు అయినాడు. కుబేరుడు చేసేదేమీ లేక గంధమాదన పర్వతంపై అలకా పట్టణాన్ని నిర్మించుకుని అక్కడే కాలం గడుపుతున్నాడు. రావణుడు బ్రాహ్మణులను, దేవతలను హింసిస్తూ ఉండగా వారంతా శ్రీ మహావిష్ణువుతో మొరపెట్టుకున్నారు. విషయం తెలిసిన కుబేరుడు తన సోదరుడైన రావణుని వద్దకు దూతను పంపించి ఇతరులను హింసించవద్దని, నీతిగా బ్రతకమని హితోపదేశం చేయించాడు. రావణుడు కుబేరుడు పంపిన హితోపదేశం చెప్పిన దూతను అమాంతం నరికి పారేశాడు. అంతేకాక రాయబారం పంపిన కుబేరుడి మీదకు దండెత్తి అతడితో యుద్ధం చేసి ఓడించాడు. అప్పుడు యక్షులంతా కలిసి ఒక విమానంలో కుబేరుణ్ణి ఎక్కించి అక్కడ నుండి మరొక చోటికి తరలించి రక్షించారు. మరుత్త మహారాజు మహేశ్వర యజ్ఞం చేస్తూ ఇంద్ర కుబేర వరుణ యములను ఆహ్వానిస్తాడు. ఆ సమయానికే తన జైత్ర యాత్రను ముగించుకుని మరుత్త మహారాజు యాగానికి వచ్చాడు రావణుడు. రావణుణ్ణి చూసి మిగిలిన ముగ్గురు వివిధ రూపాలను ధరించి పారిపోయారు. కుబేరుడు ఊసరవెల్లిగా మారిపోయాడు. ఒకానొకప్పుడు పార్వతీదేవి శివుడి తొడపై కూర్చొని ఉంది. అప్పుడు ఆమెను కుబేరుడు ఈర్ష్యతో చూశాడు. అప్పుడు కుబేరుని కన్ను పోవాలని శపించింది పార్వతి. దుఃఖిస్తూ శాప విమోచనం చెప్పమని కుబేరుడు పార్వతిని ప్రార్థించాడు. ఆ కన్ను గవ్వ కన్నుగా మారుతుందని అనుగ్రహించింది శివపత్ని. ఈ కారణంగానే కుబేరుడైనాడు. అనగా బేరము అంటే చూపు, కు అంటే చెడ్డ, చెడ్డ చూపు కలిగిన వాడని అర్థం కుబేరుడు అనే పదానికి. ఒకానొకప్పుడు కుబేరుడి అనుచరుడైన
మణిమానుడు అనేవాడు అగస్త్యుని తలపై ఉమ్మివేశాడు. అప్పుడు అగస్త్యుడు, ఇతడు ఇతడి సైన్యము ఒక మానవునిచే చంపబడతారని, దానికి నువ్వు దుఃఖిస్తావని కుబేరుణ్ణి శపించాడు. ఒకసారి భీముడు సౌగంధిక పుష్పాల కోసం గంధమాదన పర్వతానికి వెళ్ళాడు. అక్కడ మణిమానుని అతడి సైన్యాన్ని సంహరిస్తాడు. అదంతా తెలిసి కుబేరుడు దుఃఖించాడు. భీముడు కుబేరుణ్ణి చూసిన తరువాత ఆ పాపం పరిహారం అవుతుంది. కుబేరుని భార్య పేరు భద్ర. ఇతనికి వాహనం నరుడు. ఇతడి వాహనాన్ని నరులు మోస్తారు. ఇతడు అలకానగరంలో అత్తని అనే మండపంలో తామర పువ్వును ఆసనముగాను, మత్స్యము అనగా చేపను పడకగాను చేసుకుని కూర్చుని ఉంటాడు. ఒక చేతితో అభయముద్రను అనుగ్రహిస్తుంటాడు. కిరీటమును సమస్త ఆభరణములను ధరించి ఉంటాడు. అతనికి ఎడమ ప్రక్కన ఉండే దేవత చేతిలో శంఖమును, కుడి చేతిలో వరప్రసాదముద్రను ధరించి ఉన్నది. కుడి ప్రక్కన ఉండే దేవత కుడి చేతిలో పద్మమును, ఎడమ చేతి యందు వరప్రసాదమును ధరించి ఉంటుంది. కుబేరుని ఎడమ ప్రక్కన అతని ధర్మపత్ని చేతిలో కరుణ పుష్పమును ధరించి ఉంటుంది. కుబేరునికి అలకాధిప, ధనేశ్వర, ధనపతి, కైలాస నిలయ, నరవాహన పౌలస్య, రాజరాజ రాక్షసాధిపతి, యక్షాధిపతి, రాక్షసేశ్వర, వైశ్రవణ యక్షాధిప, యక్షపతి, యక్షరాజు అనే పేర్లు ఉన్నాయి. ఈ విధంగా దీపావళి రోజు కుబేరుని గురించి తెలుసుకొని అతన్ని ఆరాధించడం వల్ల అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ దీపావళి రోజు లక్ష్మీదేవిని మరియు కుబేరుణ్ణి మనము పూజించడం వల్ల, అనగా లక్ష్మీ కుబేర వ్రతం ఆచరించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. ఇప్పుడు మనం కొన్ని లక్ష్మీ కుబేర వ్రతం ఆచరించిన భక్తుల యొక్క అనుభవాలు తెలుసుకుందాం. మా కుటుంబం అస్తవ్యస్తంగా ఉండేది. ముగ్గురు మగపిల్లలు, ఒక అబ్బాయిని మా నాన్నగారు పెంచి పెద్ద చేశారు. ఇద్దరు పిల్లలను నేను పెంచి పెద్ద చేశాను. మా వారు అస్తవ్యస్తంగా వ్యసనాలతో జీవనం సాగిస్తున్నారు. కుటుంబాన్ని సరిగ్గా పట్టించుకోలేదు. నేను ఒక చిన్న ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాను. నా స్నేహితురాలు ఒక ఆమె చెప్పిన ప్రకారం 7 సార్లు, అనగా 7 వారాలు లక్ష్మీ కుబేర వ్రతం ఆచరించాను. పెద్దబ్బాయికి మెడికల్ కంపెనీలో, చిన్నబ్బాయికి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు దొరికాయి. మా నాన్నగారు పెంచిన అబ్బాయికి బొంబాయిలో ఉద్యోగం వచ్చింది. మా కుటుంబం అభివృద్ధి పదంలో ఉంది. ఇంకొక భక్తుని యొక్క అనుభవం. నేను మా వారు ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్నాం. మాకు 2 పిల్లలు, 2 ఆడపిల్లలే. ఇంటర్ చదివిన అమ్మాయికి కాలేజీలో ఇంజనీరింగ్ సీటు వచ్చినది. నేను ప్రతి శుక్రవారం 5 వారాలు లక్ష్మీ కుబేర వ్రతం చేశాను. పిల్లలు సుఖంగా ఉన్నారు. నా కుటుంబం ఆనందంగా ఉంది. పిల్లలు విద్యారంగంలో కూడా అభివృద్ధిలో ఉన్నారు. ఇంకొక భక్తుల యొక్క అనుభవం. నేను మద్రాసులో చిన్న వ్యాపారం చేస్తున్నాను. వ్యాపారం అభివృద్ధిలో లేదు. సరి అయిన లాభాలు లేక నష్టాలు స్వల్పంగా వచ్చాయి. నా మిత్రుడు ఒకరు కుబేర వ్రతం గురించి చెప్పినాడు. నేను నా భార్య కలిసి 11 వారాలు ఈ వ్రతాన్ని ఆచరించినాము. ఆ లక్ష్మీ కుబేర అనుగ్రహంతో నా వ్యాపారం అభివృద్ధి చెందినది. ఒక గృహం కూడా కొన్నాను. నా 2 కుమారులకు వివాహం చేశాను. నా కుటుంబం చాలా ఆనందంగా ఉంది. నా పిల్లలతో కూడా ఈ వ్రతాన్ని ఆచరింప చేశాను. వాళ్ళు కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఇంకొక భక్తుని యొక్క అనుభవం. నేను సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. జీతం సరిగ్గా లేదు. కంపెనీ మారదాం అనుకుంటున్న సమయంలో మా బంధువులు ఒకరు ఈ వ్రతాన్ని గురించి చెప్పారు. నేను నా భార్య కలిసి 7 వారాలు ఈ వ్రతం చేశాము. నా కంపెనీలో నాకు ప్రమోషన్ వచ్చింది. నా జీతం పెరిగింది. 1 సంవత్సరం కాలంలో నేను కొంత బ్యాంక్ లోన్ పెట్టుకుని ఒక అపార్ట్మెంట్ కొనుక్కొని అందులో జీవనం సాగిస్తున్నాను. నా భార్యకు కూడా జాబ్ వచ్చింది. మేమందరం ఆనందంగా జీవిస్తున్నాం. ఈ విధంగా మనం ఈ దీపావళి రోజు లక్ష్మీ కుబేర వ్రతం కానీ ఆచరిస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అదేవిధంగా విద్యార్థులకు జ్ఞాపక శక్తి కలిగి పరీక్షల్లో విజయం సాధించి ఉన్నత విద్యలో ప్రవేశిస్తారు. వ్యాపారులకు ధనలాభం, వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. వివాహం కాని స్త్రీ పురుషులకు ఈ వ్రతం ఆచరించిన వివాహం జరుగుతుంది. నిరుద్యోగంతో బాధపడుతున్న వారికి ఉద్యోగ లాభం కలుగుతుంది. దారిద్ర్యంతో బాధపడు వారికి ధనలాభం కలుగుతుంది. సంతానం లేని భార్యాభర్తలకు సంతాన లాభం కలుగుతుంది. చేతి వృత్తులు వారు ఆచరించిన చేతి నిండా పని దొరికి ధనలాభం కలుగుతుంది. ఈ విధంగా ఎవరైతే ఈ దీపావళి రోజు లక్ష్మీ కుబేర వ్రతం చేస్తారో వాళ్ళ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి వాళ్లకు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. సో ఇదండి ఈరోజు వీడియో. మరిన్ని భక్తి విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక మంచి భక్తికి సంబంధించిన వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.